టాలీవుడ్లో ఒకప్పుడు మంచి హిట్స్ చూసి కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోలలో మంచు విష్ణు ఒకరు ఢీలంటే బ్లాక్ బస్టర్ తర్వాత మంచు విష్ణు కెరీర్లో ఆ స్థాయి హిట్ పడలేదనే చెప్పాలి మధ్యలో చాలా లో సినిమాలు ట్రై చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సో మళ్ళీ తన ఫేవరెట్ జానర్ అయినటువంటి యాక్షన్ కామెడీతో చిన్న మూవీ చేశాడు మంచు విష్ణు విష్ణునే స్వయంగా నిర్మించి నటించిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ సూర్య తెరకెక్కించారు ఈ సినిమాలో సన్నీ లియన్ పాయల్ రాజ్పుత్ హీరోయిన్స్గా నటించారు ఇప్పటికే ట్రైలర్ సాంగ్స్ ద్వారా బజ్ క్రియేట్ చేసిన మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి జిన్నా మూవీతో మంజు విష్ణు హిట్ కొట్టాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే చిత్తూరులోని రంగంపేటలో జరుగుతుంది గాలి నాగేశ్వరరావు అలియాస్ జిన్నా టెంట్ హౌస్ నడుపుతూ ఉంటాడు జిన్నాకు తోడుగా పచ్చళ్ల స్వాతి పండు ఉంటారు జిన్నా ఏ పెళ్లికి టెంట్ వేసినా ఆ పెళ్లిళ్ళు ఆగిపోతుంటాయి అయితే చిన్నప్పటి నుంచే కలిసి పెరిగిన జిన్నా స్వాతి ఇద్దరు ప్రేమించుకుంటారు కానీ పెళ్లి టైం వచ్చేసరికి జిన్నాకు ఊరి నిండా అప్పులుండడంతో అనుకునే సమస్యలు ఇరుక్కుంటాడు మరోవైపు ఊరికి ప్రెసిడెంట్ అయి అప్పులు తీర్చాలని అనుకుంటున్న టైంలో జిన్నాను ప్రేమిస్తున్నానంటూ అమెరికా నుండి రేణుక ఊర్లో అడుగుపెడుతుంది జిన్నాకు డబ్బు సాయం చేసి అప్పులు తీర్చేస్తుంది కానీ అప్పుడే జిన్నాకు రేణుక గురించి భయంకరమైన వార్త తెలుస్తుంది మరి రేణుక ఎంట్రీతో జిన్నా లైఫ్ ఎలాంటి మల్పు తిరుగుతుంది చివరికి జిన్నాకు ఎవరితో పెళ్ళవుతుంది అనేది తెరపై చూడాల్సిందే టాలీవుడ్ హీరోలుగా నటిస్తున్న తన సినిమాలు తానే ప్రొడ్యూస్ చేసుకుంటున్న హీరోలలో మంచు విష్ణు ముందుంటారు జిన్నాక మంచు విష్ణు కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు ఆయన విజయవంతమైన చిత్రాల్లో టీ సినిమాలోనే యాక్టింగ్ గుర్తొస్తుంది ఈ సినిమాలో విష్ణు తర్వాత బాగా హైలైట్ అయిన పాత్ర సన్నిలీయన్ అనే చెప్పాలి రేణుక పాత్రలో చాలా బాగా నటించింది ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి అన్ని షేడ్స్ లోనూ బాగా నటించింది ముఖ్యంగా సైకోగా చేసే సమయంలో ఆమె మంచి ఎక్స్ప్రెషన్స్ను కనబర్చింది తప్పకుండా ఈ పాత్ర ఆమెకి మంచి గుర్తింపును తీసుకు ఇక సెకండ్ హాఫ్లో అందర్నీ నవ్వించే ప్రయత్నం చేశారు చమక్చంద్ర సద్దాం రఘుబాబులు తమ పాత్రల మేరకు నటించారు ఈ సినిమా కథపరంగా బాగానే అనిపిస్తుంది అయితే స్క్రీన్ ప్లే లోని కొన్ని లోపాలు కనిపిస్తాయి డైరెక్టర్ శ్రీనువైట్ల అసిస్టెంట్ గా పనిచేసిన గ్యాంగ్స్టర్ గంగరాజు అనే చిన్న సినిమాకు దర్శకత్వం వహించిన ఈశాన్ సూర్య జిన్నాను డైరెక్ట్ చేశారు తన గురువులాగానే ఈ సినిమాలోని కామెడీ వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారు కొంతమేరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి సన్నీ సన్నిలియన్ పాత్రను తెరపైన చూపించిన విధానం అందరికీ నచ్చుతుంది ఇక సెకండ్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ పడిపోయి రేణుక క్యారెక్టర్ లో సన్నీ లియన్ హైలైట్ అవుతుంది కామెడీ హారెట్ కాబట్టి మధ్యలో తన సొంత ఫ్యామిలీని చంపే సీన్స్ భయంకరంగా లేవు కానీ సినిమా ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది క్లైమాక్స్కి వచ్చేసరికి పాత సినిమాల్లో లాగానే ఇద్దరు హీరోయిన్స్లో హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనే పాయింట్ రైజ్ చేస్తారు కానీ అప్పటికే ఖాతాకథనాల్లో బలం పట్టు లేకపోవడంతో ప్రేక్షకులకు సీన్ అర్థమైపోతుంది సినిమాలో జిన్నాగా మంచు విష్ణు క్యారెక్టర్ చిత్తూరు యాసలో కామెడీ బాగా పండింది ముఖ్యంగా విష్ణు ఫైట్స్ డ్యాన్స్ కోసం బాగా కష్టపడ్డాడు ఆ కష్టం తెరపై కనిపిస్తుంది కానీ ఏదైనా కొత్త కథ కోసం కష్టపడి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఈ సినిమాలో రేణుకగా సన్నీ లియన్ పచ్చళ్ళ స్వాతిగా పాయల్ రాజ్పుత్ జిన్నా ఫ్రెండ్ పండు క్యారెక్టర్లో సద్దాం మైసూర్ బజ్జీగా వెన్నెల కిషోర్ రాకేష్ మాస్టర్గా చమక్ చంద్ర నరేష్ నటన ఆకట్టుకుంటాయి అనూప్ రూపేంత్ సాంగ్స్ బీజీఎం పర్వాలేదు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్గా మంచ్ విష్ణు సన్నీ లియోన్ కామెడీ సాంగ్స్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి అలాగే రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లే ప్రొడక్టబుల్ సీన్స్ ఈ సినిమాకు మైనస్ పాయింట్స్గా ఉంటాయి ఇక హీరో కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపిస్తాయి మరి చూడాలి జిన్నాబాయ్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది